డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన మనువాద గూండాలను వెంటనే అరెస్టు చేయాలి. మనువాదుల దిష్టిబొమ్మ దగ్ధం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ వద్ద రోడ్డుపై మనువాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో గత 2 రోజుల క్రితం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మనువాద గూండాలు అవమానపరిచారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచమంతా కొనియాడుతుంటే విజ్ఞాన గనిగా చూస్తుంటే మనువాదులు అవమానపరుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, అంబేద్కర్ గారు తన జీవితాంతం దేశాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని, గుల్బర్గాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన మనువాద గూండాలను అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పి అశోక్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి పవన్, దళిత నాయకులు అనిల్, బుద్ధ యాదగిరి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నరసింహులు, జిల్లా నాయకులు ప్రవీణ్, మల్లేశం, సుధాకర్, దాసు, ప్రభు, దివాకర్, పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు విగ్రహానికి ఎవరైతే అవమానపరిచేటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించేంత వరకు కూడా ఆందోళన చేస్తారు.